మన యూట్యూబ్ ఆర్కే మనీ మంత్ర యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లో మన సబ్స్క్రైబర్ ఒకతను ఒక వీడియో కావాలని అడిగాడు. అదేంటంటే మెడికల్ షాప్ సేల్స్ ఎలా పెంచుకోవాలి అని చెప్పి. సో మన సబ్స్క్రైబరు అట్ ద సేమ్ టైం చాలామంది మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి కొన్ని ఐడియాస్ ఇవ్వబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. మన యూట్యూబ్ ఆర్కే మనీ మంత్ర యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లో మన సబ్స్క్రైబర్ ఒకతను ఒక వీడియో కావాలని అడిగాడు. అదేంటంటే మెడికల్ షాప్ సేల్స్ ఎలా పెంచుకోవాలి అని చెప్పి. సో మన సబ్స్క్రైబరు అట్ ద సేమ్ టైం చాలామంది మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి కొన్ని ఐడియాస్ ఇవ్వబోతున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. మీ మెడికల్ షాపు సిటీలో ఉండనివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండని, మండల హెడ్ క్వార్టర్లో ఉండనివ్వండి. ఓకే, ఎక్కడున్నా సరే ఈ టెక్నిక్స్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి సర్జికల్ ఐటమ్స్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎగ్జాంపుల్కి కంటిన్యూగా ఒకే యాంగిల్లో మొబైల్ కంప్యూటర్ చూడడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్కి ఒక బెల్ట్ దొరుకుతుంది, లేదు వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్కి ఒక బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్. సయాటికా ప్రాబ్లం ఉంది, సయాటికాకి ఏదైతే ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం పిల్లలు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, సో సడన్గా కింద పడిపోయి మోకాలకు దెబ్బ తగిలింది లేదా కాలు బెనికింది, ఇలాంటి వాటికి మీ దగ్గర రెడీగా సర్జికల్ ఐటమ్స్ ఉండాలి. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, సో ఆ పేషెంట్కి మోషన్కి వెళ్ళడానికి ఒక చైర్ కావాల్సి వస్తుంది, సో అలాంటి చైర్ మీ దగ్గర ఉండాలి. ఈ సర్జికల్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక షో కేస్లో పెట్టి అది వచ్చిన కస్టమర్కి కనబడేటట్టు డిస్ప్లే చేయండి. యాక్చువల్గా ప్రతి మెడికల్ షాప్ ఏం చేస్తారు, డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాస్తాడో ఆ ప్రిస్క్రిప్షన్లో ఉండే టాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇవి మాత్రమే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, అవి మాత్రమే డిస్ప్లే చేస్తారు. అవి కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల చాలా సర్జికల్ ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్కి కొంతమందికి డాక్టర్ చెప్పాల్సిన అవసరం ఉంటాయి, చాలా మెడికల్ షాప్లో డాక్టర్ చెప్పాల్సి దొరకవు. ఓకే, కొంతమందికి మెడ పట్టే అవసరమే ఉంటుంది, నెక్ పెయిన్ వస్తుంది, ఆ చాలా మెడికల్ షాప్లో ఇవి దొరకవు. అంటే ఆ మెడ పట్టి కావాలంటే అతను ఎక్కడో సెంటర్లో ఉన్న పెద్ద మెడికల్ షాప్కి పోయి అడగాల్సి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి అవసరమైనప్పుడు, అంత ఏరే మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నప్పుడు మీ దగ్గర ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద టాబ్లెట్స్కి ఇంజెక్షన్స్కే మీ దగ్గరికి రావాలంటే మన షాప్ ఎప్పటికి డెవలప్ అవ్వాలి, ఎప్పటికి గ్రోత్ అవ్వాలి. అందుకని సర్జికల్ ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చిపెట్టండి, అవి డిస్ప్లే చేయండి, అంటే అవి కనపడేటట్టు ఉండాలి. వీలైతే ఒక నోటీస్ బోర్డు పెట్టండి, ఆ నోటీస్ బోర్డులో ఏ ఐటమ్ ద్వారా దేనికి ఉపయోగం అని చెప్పి మీరు అది కనపడేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి, కనపడేటట్టు ప్రింట్ పెట్టండి. జనరల్ యూజ్గా అంటే డాక్టర్ ఐడియాతోటి అది జనరల్గా పెట్టుకొని వాడగలిగే ప్రతి ఐటమ్ కూడా మీ దగ్గర ఉందనుకోండి, మెడికల్ సేల్స్ అనేది పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మాది చిన్న చిన్న మెడికల్ షాప్ కదా, సో ఇవన్నీ పెట్టి అమ్ముడుపోకపోతే లాస్ అవుతామేమో అని. ఓకే, లాస్ అవ్వడానికి స్కోప్ ఉండదు బాస్, మీ దగ్గర అవి ఉన్నాయని వాళ్ళకి తెలియజేస్తే, ఎవరన్నా కొద్దిసేపు ఎక్కువ టైం మీ దగ్గర కేటాయించే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు పబ్లిసిటీ చేసుకోగలిగితే, ఎగ్జాంపుల్కి మన దగ్గర పలానా 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 ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇలాంటిది మీ సర్కిల్లో ఎవరికన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్పండి, ఇలా మీరు పబ్లిసిటీ చేసుకొని, అలాగే నోటీస్ బోర్డులో దాని బెనిఫిట్స్ కనుక మీరు పెట్టుకోగలిగినప్పుడు ఒక పాంప్లెట్ ప్రింట్అవుట్ చేసో, లేకపోతే ఏదన్నా దాని తాలూకు బెనిఫిట్స్ అని ఒక ప్రింట్అవుట్ తీసో మీరు డిస్ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా అవి అమ్ముడుపోతాయి. అవి చాలా నీడున్న ఐటమ్సే, అమ్ముడుపోవడం అనేది పక్కా. కాకపోతే అవి మీరు అమ్ముతున్నారని తెలియాలి కదా, అది తెలిసినప్పుడు ఖచ్చితంగా అమ్ముడుపోవడానికి స్కోప్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ మధ్యకాలంలో బీపీ చెకప్ అనేది ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారు, సో బీపీ మిషన్స్ మీ దగ్గర, బీపీ ఇన్స్ట్రుమెంట్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉండాలి. అలాగే షుగర్ టెస్ట్కి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి, అవునా, సో ఆ షుగర్ టెస్ట్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉండాలి. సో ఇలా ఇంట్లో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోగలిగే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉండాలి, అవి ఉన్నాయని మీ కస్టమర్స్కి, మీ పబ్లిక్కి తెలియాలి. అలాగే మీ చుట్టుపక్కల ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, మ్యాక్సిమం చాలామంది హాస్పిటల్ని బేస్ చేసుకునే మెడికల్ షాప్ పెడతారు. ఓకే, ఒకవేళ మీకు హాస్పిటల్స్ ఇంకా దూరంగా ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ హాస్పిటల్స్లో
ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎన్ని ఆపరేషన్ చేయగలుగుతారు? ఎగ్జాంపుల్కి ఒక మండల స్థాయిలో ఉండే దాంట్లో ఒక అబ్బాయికి ఏదన్నా దెబ్బ తగిలింది, స్టిచ్చెస్ వేయాల్సి వచ్చింది. స్టిచ్చెస్కి సంబంధించిన ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉంటాయో ఆ హాస్పిటల్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సార్ స్టిచ్చెస్కి సంబంధించి మీకు ఏమేమి కావాలో అవన్నీ మా దగ్గర దొరుకుతాయి. ఓకే, లేదు ఇంకొద్దిగా పెద్ద హాస్పిటల్, సో చిన్న చిన్న ఆపరేషన్ చేయగలదు. ఆపరేషన్కి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం పడతాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. సో మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న హాస్పిటల్స్ అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సార్ నా దగ్గర ఇవి పలానా పలానా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, లేదు మీ దగ్గర అవైలబుల్ ఉందనేది కన్ఫర్మ్ చేయాలి. వీలైతే హాస్పిటల్ డెలివరీ పెట్టుకోండి. సో ఒక ఫోన్ కాల్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీరు ఇచ్చేటట్టు ఒక టైం పెట్టుకోండి. ఓన్లీ డాక్టర్ రాసిన టాబ్లెట్స్ ఇంజెక్షన్నే కాకుండా ఈ మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా మీ సేల్స్ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి హోమ్ డెలివరీ అనేది డెవలప్ చేసుకోవాలి. చాలా వరకు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగినప్పుడు మనం ఇంకా కస్టమర్ మన దగ్గరికి రావాలి, వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి మనం మెడిసిన్ ఇవ్వాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఇళ్లల్లో చాలామందికి కూడా లాంగ్ టర్మ్ డిసీజులు ఎక్కువైపోయాయి. అంటే షుగర్, బీపీ ఇవి రెగ్యులర్గా వాళ్ళు టాబ్లెట్స్ వాడాల్సిందే. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి కంటిన్యూగా వాళ్ళు టాబ్లెట్స్ వాడే ఒక పరిస్థితి వచ్చేసింది. కంటిన్యూగా వాళ్ళు మెడిసిన్ వాడుతున్నప్పుడు మీరు హోమ్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోకపోతే మీకు బిజినెస్ ఎక్కువగా గ్రోత్ అవ్వదు. హోమ్ డెలివరీ కోసం మీరు ఒక చిన్న వెబ్సైట్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ తోటి మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. లేదు నాకు వెబ్సైట్ ఆప్షన్ లేదు అనుకుంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండేటట్టు చూడండి. లేదంటే మీకు ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేయండి. అందరం ఫేస్బుక్ వాడుతున్నాం కదా, ఫేస్బుక్ పేజ్ మీ మెడికల్ షాప్ పేరు మీద క్రియేట్ చేయండి. కొత్తగా వచ్చిన ఒక ఐటమ్ని అందులో పోస్ట్ చేస్తారు, ఐటమ్ ఫోటో పోస్ట్ చేసి దాన్ని మీ ఏరియా దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ వరకు మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ప్రమోషన్ చేసుకోవచ్చు యాడ్ లాగా. ఆ యాడ్ ప్రమోషన్ చేసుకోవడం ఒక రోజుకు 79 రూపాయలు అవుతుందేమో, కానీ ఫేస్బుక్లో ఉండే వాళ్ళందరికీ ఖచ్చితంగా మీ షాప్ పేరు ఐడెంటిఫై అవుతుంది, అడ్రస్ ఐడెంటిఫై అవుతుంది, మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా ఐడెంటిఫై అవుతుంది. ఇలా ఒక 1 మంత్ పబ్లిసిటీ చేశారనుకుందాం, తిప్పి తిప్పి కొడితే 3000 లేదా 2500 నుంచి 3000 ఖర్చు వస్తుంది. కానీ మీ చుట్టుపక్కల ఉండే వల్ల జనాలందరూ ఎవరైతే ఫేస్బుక్లో ఉంటారో వాళ్ళందరికి కూడా మీరు డోర్ డెలివరీ చేస్తారు, మీ దగ్గర పలానా ప్రోడక్ట్ ఉంది, సో ఇంత టైంలో మీరు ప్రోడక్ట్ ఇవ్వగలుగుతారు అనేది ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆటోమేటిక్గా మీ సర్జికల్ ఐటమ్స్ కానీ మీ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్స్ కానీ వితిన్ 5 to 10 మినిట్స్లో ఇస్తామని మీరు ఎంత పబ్లిసిటీ చేసుకోగలుగుతారో ఆ లోకల్లో మీ బిజినెస్ గ్రోత్ అంత గొప్పగా ఉంటుందన్నమాట. సో హోమ్ డెలివరీకి అయితే మీ ఓన్ వెబ్సైటు లేదా ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేయండి. దాంట్లో లోకల్గా ఉండే వాళ్ళని ఎక్కువగా చాలామందిని మెంబర్స్గా ఇన్వైట్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రమోషన్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎక్కువగా సేల్స్ పెరుగుతాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిస్కౌంట్. ఇందాక నేను ఫేస్బుక్లో మీ ఫేస్బుక్ పేజ్లో మీ షాప్ను ప్రమోట్ చేసుకోమన్నాం కదా, మీరు మెడిసిన్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తారనేది చాలా హైలైట్గా అందులో పబ్లిష్ చేస్తూ ఉన్నాను, అందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్ పేజ్లో. ఓకే, సో డిస్కౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఒక క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంటు, బీపీ పేషెంటు, లేకపోతే ఏదైనా క్యాన్సర్ పేషెంటు, లాంగ్ టర్మ్ డిసీజ్లో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లాంగ్ టర్మ్లో టాబ్లెట్స్ మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది అవునా. ఇలాంటి వాళ్ళ మీద మీరు బెనిఫిట్ మార్జిన్ తక్కువ చూసుకోండి. ఎప్పుడైతే మార్జిన్ తక్కువ తీసుకుంటారో సో ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూగా మీ దగ్గరికి రావడానికి లేదా మీకు కాల్ చేసి చెప్పడానికి కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఆ టాబ్లెట్స్ అవసరం కాబట్టి మీ దగ్గరే తీసుకుంటారు. మీరు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నప్పుడు కంటిన్యూగా వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఎవ్రీ మంత్ మీకు దాని మీద కమిషన్ ఉంటుంది కదా. ఒక్కసారి కమిషన్కి ఆశపడే బదులు ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కమిషన్ వస్తే మినిమం మీ సేల్స్ రన్ అవ్వడానికి ఒక రెగ్యులర్ కస్టమర్ ఉంటాడు. అందుకని డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వండి. అలాగే ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్కి కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూగా అవసరం. సరే ఐరన్ అంటే 2-3 మంత్స్ వాడి వదిలేస్తారు, కానీ కాల్షియం టాబ్లెట్ అయితే రెగ్యులర్గా వాడతారు. సో 9 మంత్స్ పీరియడ్ ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీకి మీరు డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చి మా దగ్గర కంటిన్యూగా తీసుకుంటే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాం, లేదంటే ఒక్కసారికి అయితే ఇంతే ఇస్తామని చెప్పామనుకున్నాం, లేదు డిస్కౌంటే కావాలనుకుంటారు. ఎవ్రీ మంత్ 6 మంత్స్ లేదా 6 మంత్స్ దాకా వాళ్ళు డెలివరీ అయిన దాకా కాల్షియం టాబ్లెట్స్ మీ దగ్గర తీసుకుంటారు కదా.
సో కొంచెం కమిషన్ తగ్గించుకొని డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మీకు బెనిఫిట్ పెరగడానికి ఒక 6 మంత్స్కి మీకు బిజినెస్ రావడానికి ఒక స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్స్. మీ దగ్గర ప్రతి పేమెంట్ డిజిటల్ పేమెంట్ ఉండేటట్టు చూసుకోండి. అదే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏదైతే వాళ్ళు స్కాన్ చేయగలుగుతారో. నా దగ్గర పలానదే ఉంది, పలానదే లేదు అంటే నా దగ్గర ఓన్లీ జీపే నడుస్తుంది, ఫోన్పే లేదు, లేదా ఫోన్పే ఒకటే ఉంది, జీపే లేదు, పేటిఎం లేదు, ఇలాంటి ఆప్షన్స్ ఏమీ రావకూడదు. ఒక కస్టమర్కి మన దగ్గర ఏది ఉన్నా సరే పేమెంట్ ఈజీగా చేయడానికి మీ దగ్గర ఆ ట్రాన్సాక్షన్ ఉంటాడు చూసుకోండి. ఓకే, రెండోది మీరు ఏమి ఇచ్చినా సరే ఖచ్చితంగా బిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, జనాల్లో ఎలా ఉంటుందంటే బిల్లు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కంప్యూటర్ తోటి పెద్ద ప్రింట్అవుట్ వచ్చే బిల్లు, ఇంకోటి చిన్న బిల్లు. అంటే మన ఇప్పుడు టికెట్స్ ఇస్తున్నారు కదా, ఎగ్జాంపుల్కి బస్ టికెట్స్ ఇస్తున్నారు, రెస్టారెంట్లలో బిల్స్ ఇస్తారు, ఇలా చిన్న బిల్లు ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ బిల్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా బిల్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎలా అంటే వీళ్ళు ఏది ఇచ్చినా బిల్ ఇస్తున్నారు, అంటే జిఎస్టీ కడుతున్నారు, ట్యాక్స్ కూడా కడుతున్నారు. ఇలా కట్టే వాళ్ళు మన దగ్గర వెనకాల రేట్ ఎక్కువ వేయరు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బిల్ ఇవ్వట్లేదంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంది, సో ఇంకెక్కువ రేట్ వస్తుందేమో అందుకే మన తక్కువలో ఇస్తున్నారని ఒక ఫీలింగ్లోకి వెళ్తారు. అదే మీరు బిల్ ఇచ్చారనుకో, వీళ్ళు ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు, ఓకే పర్ఫెక్ట్గా ఉంటారు అనేది కస్టమర్కి మీ మీద ఒక బిలీఫ్ ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం ఉన్న రిటైర్డ్ పీపుల్కి ఈ బిల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిటర్న్స్ అప్లై చేసుకుంటారు. అలాంటి వాటికి మీ దగ్గరికి రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే బిల్స్ ఇస్తారో కంటిన్యూగా అలాంటి వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. మీరు ఇలా బిల్ ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, స్టాక్ ఎంత అయిపోయింది అనేది మీకు ఎప్పుడు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో క్లారిటీ వస్తున్నప్పుడు సేల్స్ కూడా మీకు ఎంత జరిగిందనేది ఏ డేకి ఆ డే సేల్స్ తెలిసిపోతాయి, ఏ మంత్కి ఆ మంత్ సేల్స్ తెలిసిపోతూ ఉంటుంది. సో మీకు బెనిఫిట్ ఎంత వస్తుంది, ఓకే తర్వాత పెట్టుబడి ఎంత వెళ్ళిపోతుంది అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో అందుకని బిల్స్ గురించి ఎప్పుడు కూడా చాలా క్లారిటీ ఉండాలి. లాస్ట్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే. మీ షాపు డిస్ప్లే ఎంత బాగుండాలంటే ఖచ్చితంగా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఒక పక్క ఏదైతే సర్జికల్ ఐటమ్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఐటమ్స్ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది అందులో డిస్ప్లే చేయండి. తర్వాత వాటి తాలూకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ప్రింట్అవుట్స్ అని ఒక పక్క పెట్టండి. సో మొత్తం మార్కెటింగే కాకుండా మీ దగ్గర దొరికేదాన్ని ఎక్కువ డిస్ప్లే ఇవ్వండి. చాలా మెడికల్ షాపులు ఏం చేస్తారంటే సో ఎవరిదో అడ్వర్టైజ్మెంట్ కూడా మీ షాప్కి అతికించుకుంటూ ఉంటారు. అవన్నీ కాకుండా మీ షాప్కు బెనిఫిట్ అయ్యేటి వాటిని డిస్ప్లేలో పెడుతూ ఉండండి. సో నీట్గా షాప్ కనపడుతుందంటే వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుద్దని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా మీ కస్టమర్ బేస్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. కస్టమర్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం అనే కల్చర్ అలవాటు చేసుకోండి. కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు, ఓకే వాళ్ళు ఒక టాబ్లెట్ ఏదో తీసుకొచ్చి ఇస్తారు, దాని మీద పేరు ఉండదు. ఓకే సో అది చూసేసి ఇలాంటి టాబ్లెట్స్ అన్ని పట్టుకొస్తారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అని వాళ్ళ మీద సీరియస్ అయిపోయి చిరాగ్గా మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ టైం మీ దగ్గర రావడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకులే ఆయన అంత చిరాగ్గా పెడుతున్నాడు, మన డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకునేదే కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోవడం ఎందుకని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఆ టాబ్లెట్స్ ఏవైతే వాళ్ళు వాడదాం అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ డాక్టరు నర్సు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫిర్బీ మీరు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది పొద్దు, ఇది సాయంత్రం, ఇది మధ్యాహ్నం, దీన్ని ఇలా వాడండి, ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఇది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఏమవుద్దంటే రేపు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ మెడికల్ షాప్కి వెళ్తే ఆ మెడికల్ షాప్ వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అబ్బాయికి ఓపిక ఎక్కువ, ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తాడు అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర కస్టమరు రావడం స్టార్ట్ అవుతుంది, సేల్స్ పెరగడానికి కూడా ఇది ఒక స్కోప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మెడికల్ షాప్ సేల్స్ పెరగడానికి దాదాపుగా నేను 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్ రూపంలో పెడితే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా సపోర్ట్ అవుతుందన్నమాట. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.